ఎయిర్పోర్ట్లో ఏంటి, ఒక అమ్మాయి కొత్యాడ లలిత స్వాతి రిపోర్ట్ ఇచ్చింది అపోలో హాస్పిటల్ డాక్టర్. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫౌండ్ విత్ ఏ ఇంజరీ, దెర్ ఈజ్ ఎ ఇన్సైజ్డ్ వుండ్ ఆఫ్ 0.5 సెంటీమీటర్ లెంగ్త్ అండ్ 0.5 సెంటీమీటర్స్ డెప్త్ అప్రాక్సిమేట్లీ ఆన్ ది లెఫ్ట్ షోల్డర్ లేటరలీ. ది వుండ్ హ్యావ్ బీ ఇది ఆవిడిచ్చిన రిపోర్ట్. ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా హాస్పిటల్కి పోయి అక్కడి నుంచి మీరు అందరూ డ్రామాలు చేపిస్తారండి. ఏంటిది, ఈజ్ ఇట్ ఫేర్, ఈజ్ ఇట్ ది వే? ఒక డిగ్నిటీ ఉండే నాయకత్వం చేయవలసిన పరిస్థితి అని అడుగుతున్నా, ఇదేనా ప్రొసీజర్ అని అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అప్రిషియేట్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ. ఎవడైనా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవాలి, దట్ ఇస్ ది లాస్ట్ డే ఫర్ హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న కూడా పోలీస్ మీట్లో కూడా చెప్పాను, కానీ డ్రామా ఆడాలంటే కూడా అంతే. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మీ డ్రామాలు ఇక్కడ జరగనీయం. మీరు ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఆ ఇబ్బందులన్నీ మీకే తగులుతాయి, నాకు కాదు. ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు రాబోయే రోజుల్లో ఇంకా హెవీ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది తప్ప, మాకేదో ఇవన్నీ ఉన్నాయి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే కాదు. ఆ రోజు ఆపరేషన్ గరుడలో శివాజ్ చెప్పినట్టు చూస్తే, ఈ నెపం పెట్టుకొని రేపు కోర్టుకు వెళ్ళి ఆయన పర్సనల్ అపియరెన్స్ ఎగ్జిబిషన్ తీసుకోవాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి యాక్సెప్ట్ చేయాల, అక్కడి నుంచి ఆయన ఫ్రీగా తిరగాల. అంటే ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు? దీనికి తెలంగాణ గవర్నమెంట్, మా దగ్గర సెక్యూరిటీ కూడా లేదు ఇప్పుడు, కాబట్టి మేము సెక్యూరిటీ కూడా ఏమి లేదు, వాళ్ళకు ఫైల్ చేశారు. అంటే తెలంగాణ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఆడే నాటకాలు ఇవన్నీ. ఈ నాటకాల్లో వీళ్ళ ఇష్ట ప్రకారం ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మోసం చేయాలని, ఈ రాష్ట్రంలో ఒక అస్థిరత్వాన్ని సృష్టించి అరాచకాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అది ఇక్కడ జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచిగా ఉండండి, మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ మేము అడిగింది మిమ్మల్ని ప్రత్యేక హోదా అడిగాం. ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ అది. అదే మారిగా విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చమన్నాం, అది కూడా చట్టంలో ఉండే హామీలు. ఇవి అడిగిన దానికి మా మీద దాడులు చేస్తూ వీళ్ళు ఒక్క మాట మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్, అదే మరికి వాళ్ళకి తోడు ఇప్పుడు బెదిరింపులకు స్టార్ట్ అయింది కేసీఆర్. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆగమేగాలు, తిత్రీపైన ఒక మాట మాట్లాడినటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కవిత, ఈ ఇష్యూ పైన ఆగమేఘాల పైన సపోర్ట్. అక్కడ అంత నష్టం జరిగితే మాట్లాడదు మన మీద, ఎంత మమకారం అండి వీళ్ళకు, ఎంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం పట్ల, ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ లెటర్లో కూడా మీరు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాలనో, అటు బీజేపీ, ఇటు గవర్నర్ గారు, ఇటు కేసీఆర్ సపోర్ట్ చేసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు టెల్ టు ది పీపుల్ వాట్ హ్యాపెన్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దీస్, ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడతారు? ఆగమేఘాలపైన జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్ గారు, కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ అందరూ కూడగట్టుకొని ఇచ్చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నా. ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఏదైనా అసమర్థత ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ఇది కూడా. మీ ఎయిర్పోర్ట్లో జరిగింది, మీరు సెక్యూరిటీలో ఫెయిల్ అయ్యారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన రిపోర్ట్ చేయడంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఆ రిపోర్ట్ చేయడంలో కూడా ఆ పంచనామా ఇమీడియట్గా చేసి ఆయన కూడా అడ్వైజ్ చేసి ఉండాలి.